మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో ఇప్పుడు అంకుల్ ఏంటంటే ఇట్లా తొందరగా ఫాస్ట్గా చేసేస్తారనమాట ఏదైనా చిట్టికెలో అట్లా. సో ఇప్పుడు ఏమి తినాలనిపిస్తోంది మీకు, ఏదైనా స్పెషల్గా వెరైటీగా? పైనాపిల్ జ్యూస్. పైనాపిల్ జ్యూసా? ఓ, నీకు ఇందాక జ్యూస్ ఇష్టమని మీ అమ్మ చెప్పారు ఆల్రెడీ. సో మరి పైనాపిల్ జ్యూస్ అంటే నీకు కూడా ఓకేనా? ఇద్దరికి ఓకేనా? ఓకే. సో పైనాపిల్ జ్యూస్ అని అడిగారు ఇద్దరు. ఓకే. కాకపోతే జ్యూస్ పైనాపిల్ కామన్ గా చేస్తారు. అలా కాకుండా అంటే మనం ఇంట్లో అలా ఫ్రిడ్జ్ లో పెట్టుకునే విధంగా స్క్వాష్ లా చేస్తాను. సో దానికి ఇంకొంచెం హాట్ హాట్ గా ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తాను. పెప్పర్, ఓ కొంచెం ఆ మిరియాల పొడి, మిరియాల ఘాట్ కూడా ఉంటుంది. సో పైనాపిల్ పెప్పర్ స్క్వాష్. పైనాపిల్ పెప్పర్ స్క్వాష్. ఓకే ఓకే. మరి పైనాపిల్ పెప్పర్ స్క్వాష్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పైనాపిల్ పెప్పర్ స్క్వాష్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ జ్యూస్ అరకప్పు, పంచదార ఒక కప్పు, మిరియాలు ఒక టీ స్పూన్, నిమ్ముప్పు చిటికెడు, పైనాపిల్ ఎసెన్స్ 4 చుక్కలు. రాజుగారు మొదలు పెడదామా? ఓకే ఓకే. సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుని షుగర్ వాటర్ అయితే నీకు తినాలనిపిస్తుందా? షుగర్ వాటర్ ఎందుకు తినాలనిపిస్తుంది నీకు? నీకు ఇష్టమా? అవును. ఓ, సుగీత గారు దీంట్లో కొన్ని మిరియాలు ఆ పలంగా వేసేస్తున్నాను. ఏ పైన? అక్కడ ఓ ఇంట్లో పైన అవును పెట్టుకోవచ్చు. ఇదిగో మిరియాలు చూడు, ఇక్కడ ఇందాక నువ్వు అడిగావు కదా పెప్పర్ బ్లాక్ గా ఉంటాయని, ఇందులో కూడా పెప్పర్ వేసారు. పెప్పర్ వేసేసాను. పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోకూడదు రాజుగారు ఇందులో మనము? లేదండి. ఓకే. సో ఇది మనకు అలాగే అంటే కలర్ అదంతా కూడా మనకు సేమ్ పైనాపిల్ మామూలుగా మనం స్క్వాష్ చేసుకుంటే ఎలా ఉంటుంది అది వస్తుంది. అడిషనల్ గా కొంచెం ఆ పెప్పర్ ఫ్లేవర్ అనేది కొంచెం యాడ్ అవుతుంది. సో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో దీంట్లో పైనాపిల్ మనం అంటే వాటర్ ఏది లేకుండా, నెయ్యి కాదు పైనాపిల్, ఇందాక నుంచి నెయ్యి నూనె అన్ని చూసి నీకు అలా వచ్చేసింది. సో డైరెక్ట్ గా మనం జస్ట్ మిక్సీ పట్టేసి వడగట్టేసి పెట్టేసుకోవాలండి. సో దీన్ని దీంట్లో యాడ్ చేస్తున్నాం. నెయ్యిలా ఉంది కదా? అలాగే ఒక 2 డ్రాప్స్ పైనాపిల్ ఎసెన్స్ అంటే ఇంకొంచెం బాగా ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది, స్మెల్ కూడా. ఓకే, ఒకసారి బాగా కలిపేసుకుంటా మనం. అది నీ కేపట్కి వెళ్ళిపో. ఓకే అండి. సో ఇది మనం ప్రిజర్వ్ చేసుకోవడానికి ప్రిజర్వేటివ్ యాడ్ చేస్తున్నాం. లెమన్ సాల్ట్. ఓకే. సో కొద్దిగా, సో నిమ్ముప్పు కొంచెం కొంచెం, అదే పెప్పర్. సో కొంచెం వాటర్ వేసేసి. ఓకే ఓకే అండి. కొంచెం కరిగిన తర్వాత కారంగా ఉంటుంది తినొచ్చు కానీ. సో దీంట్లో ఇది యాడ్ చేసేసుకుని ఓకే మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుంటే ఇది కొంచెం వడగట్టేసుకుందాం. మిరియాలు ఉన్నాయి కదా. ఓకే. ఓకే, సో ఇక్కడికి రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం పొడిగా ఉండే ఒక బాటిల్ లోకి తీసుకొని మనం మూత పెట్టేసి నిల్వ చేసేసుకో, స్టోర్ చేసేసుకో. కొంచెం చల్లారితే మనము నిల్వ పెట్టేసుకోవచ్చు. yes అండి. ఓకే. సో అయితే మేము కూడా చిట్కా చూస్తాము. ఓకే, బాగా కలుపు దాన్ని. ఓకేనా? నేను ఈలోగా వాళ్ళకి ఒక చిట్కా చెప్పేస్తాను. ఓకే ఓకే అండి. ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. జుట్టు బాగా బలంగా తయారవ్వాలంటే 2 స్పూన్ల ఆలివ్ ఆయిల్, 2 స్పూన్ల కొబ్బరి నూనె, అలాగే కొద్దిగా ఎగ్ వైట్, ఈ 3 బాగా కలుపుకుని జుట్టు కుదుళ్ళకి జుట్టుకి బాగా పట్టించుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే జుట్టు రావడం చాలా వరకు తగ్గుతుంది, జుట్టు కూడా బాగా బలంగా తయారవుతుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. సో మన స్క్వాష్ రెడీ. ఇట్ లుక్స్ టెంప్టింగ్. అవునా? సో ఇప్పుడు కొంచెం వేడివేడిగా ఉంది, కాస్త చల్లారితే అప్పుడు మనం మిక్స్ చేసుకుని తాగేయచ్చు. ఓకే, నువ్వేంటి ఫ్రూట్ జ్యూసెస్ ఏమైనా చేస్తున్నావా? మిక్స్డ్ ఫ్రూట్? అంటే నేను ఒక్క పైనాపిల్ చేశాను కదా, దాన్ని ఇక్కడ మొత్తం మిక్స్డ్ ఫ్రూట్స్ తోటి విత్ పెప్పర్ యాపిల్ అప్పుడే. ఇది కూడా అది కూడా అంటే వేస్తుందంట దాన్ని చూస్తుంది. అది నువ్వు వేయలేవులే. ఓకే ఓకే. పపాయా కూడా అయిపోయింది. అదిగో క్యాప్సికం కూడా. ల్యాంప్ షేడ్ చేస్తాను. ల్యాంప్ షేడ్. ఓకే.
బతుకమ్మ సేమ్ ఇలాగేస్తారా? ఇక్కడికి వెళ్ళిపోయింది, బతుకమ్మ దగ్గరికి వెళ్ళింది. జాయ్ నువ్వు బాగా పాటలు పాడతావంటగా, అవునా? పాడతావా ఒక పాట? I know you rescued my soul, his blood has come in my sin. I believe. అంతేనా? డైలాగ్ చెప్తావా ఇంకోటి? చెప్పు డైలాగ్ చెప్పు. నా పేరు దయా, నాలో లేనిది అదే. ఓ, I have one more dialogue. చెప్పు. ఓరి మూర్ఖ, నీతో యుద్ధం చేయటకు నేను సిద్ధం. నువ్వు సిద్ధమా? నేను నీకు మాటిస్తున్నా మిత్రమా, ఈ యుద్ధంలో నిన్ను ఓడించితే కాని చంపను. ఓ, ఎందులో డైలాగ్ ఇది? తెలీదా? డైలాగ్ బాగుందని ప్రాక్టీస్ చేసావా? ఇదిగో చూసావా, ఇక్కడ ఎంత బాగా డిజైన్. సో దీనికి మనం ఏంటంటే బేస్ కట్ చేసేసి మధ్యలో ల్యాంప్ పెట్టేసుకుంటే. ఓకే, సో దీని మధ్యలో మనకు క్యాండిల్ వస్తుందండి. ఓకే, సో ఇక్కడ పైన కూడా కొంచెం హోల్ పెట్టుకుంటే ఏంటంటే మనకి ఆ క్యాండిల్ కొంచెం హీట్ వస్తుంది కదా, సో అది పైనుంచి వెళ్ళిపోతుంది. సో ఈ వైట్ టీష్ ఏదైతే ఉందో దీంట్లో నుంచి మనకు ఆ డిజైన్ అనేది కనిపిస్తుంది, గ్లో అవుతూ బాగా కనిపిస్తుంది అన్నమాట. yes, వావ్, చాలా బాగుంది రాజు గారు. చూసావా? క్లాప్స్ కొట్టండి ఒకసారి అంకుల్కి, భలే భలే. సో మనం రెగ్యులర్ గా తీసుకునే స్క్వాష్ టైప్ లోనే. ఇదిగో చూడు, జ్యూస్ రెడీ అయిపోయింది సాన్వి. అదిగో జాయ్ వెయిటింగ్ అంట జ్యూస్ కోసం. అంటే నా డిష్ అయిపోయినంత లోపు తన డిష్ కూడా రెడీ చేసుకోవాలని. గార్నిష్ కూడా చేస్తుంది. కొద్ది వాటర్ ఇస్తారా? సో ఇలాంటివన్నీ కూడా చక్కగా మనం చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడైనా మనకి కోల్డ్ వాటర్ అందుబాటులో లేకపోతే ఐస్ క్యూబ్స్ వేసుకుని హ్యాపీగా సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే ఓకే, జ్యూస్ కూడా రెడీ. ఇది కూడా అయిపోయిందా? వావ్, అదిగో తంద కూడా అయిపోయిందంటే ఇటు ఇచ్చేయండి రాజు గారు. వావ్, భలే భలే. ఓకే, సో ఇది రాజు గారు చేసిన రెసిపీ, ఇది సాన్వి చేసిన రెసిపీ అన్నమాట. సో ఇప్పుడు మేము ఈ టేస్ట్ చూడాలి కాబట్టి మేము టేస్ట్ చూసే ముందు మీరు తయారీ విధానం చూసేయండి. పైనాపిల్ పెప్పర్ స్క్వాష్ తయారు చేసే విధానం. ఒక పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో మిరియాలు వేసి మరగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి పైనాపిల్ జ్యూస్, పైనాపిల్ ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. నిమ్ముప్పు నీళ్లలో కరిగించి దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వడగట్టుకోవాలి. ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే తడిలేని సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి. అంతే, పైనాపిల్ పెప్పర్ స్క్వాష్ రెడీ. ఓకే, మరి రాజు గారు రెడీ చేసిన స్క్వాష్ రెడీగా ఉంది, పైనాపిల్ పెప్పర్ స్క్వాష్. సో జాయ్ తీసుకో, సాన్విక్ కూడా ఒకటి. నచ్చిందా జాయ్? అసలు తీయట్లేదు, గ్లాస్ చక్కగా తాగేస్తున్నాడు. ఓహో, నీకు జ్యూసెస్ అంటే ఇష్టం కదా. బాగుందా? మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, ఓన్లీ తాగటం మాత్రమే అన్నట్టుగా ఇద్దరు కూడా ఇలాగ పెట్టేసుకుని తాగేస్తున్నారు. సో చాలా టేస్టీగా ఉన్నట్టుంది. నేను కూడా లేచి కూడా తాగేస్తాను. మనం స్టార్టింగ్ లోనే ఉన్నాం, మనం స్టార్టింగ్ లో ఉన్నాం. గాలి అయిపోయాయి. ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు, ఇంకా రెండు గ్లాసులు ఇచ్చినా తాగేస్తారు. సో మనకి బోల్డ్ అంత స్ప్లాష్ ఉంది, ఇంకా తాగేద్దాం. సూపర్. సో చూసారు కదండి టేస్టీ టేస్టీ స్క్వాష్. మరి మీరు కూడా లేట్ చేయటందుకు వెంటనే ట్రై చేసేయండి. ఇప్పుడు ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంజీఆర్ మసాలా వారి చిట్కా. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ తయారు చేసుకునేటప్పుడు అందులో కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసుకుని పిండి తయారు చేసుకున్నట్లయితే ఇడ్లీలు కానీ దోశలు కానీ చాలా మెత్తగా వస్తాయి, టేస్ట్ కూడా బాగా ఉంటాయి. హ్యాపీ బర్త్డే టు యూ.
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు ఈటీవీ, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్, హ్యాపీ బర్త్డే టు ఈటీవీ, హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే, సో ఇప్పుడు అందరం కలిపి కేక్ కట్ చేసేసుకొని తినేద్దాం. సో హ్యాపీ బర్త్డే ఈటీవీ. యే, కీప్ ఆన్ కట్టింగ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా. సో చక్కగా వచ్చి ఈ రోజు మా యానివర్సరీ రోజు మంచి వెరైటీస్ చేసినందుకు అండ్ వీళ్ళిద్దరు కూడా బోల్డ్ అని కబుర్లు చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నీకు బాగా నచ్చింది కేక్, నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు.